తెలంగాణ మాల మహానాడు మంచిర్యాల జిల్లా ఆధ్వర్యంలో సరూర్ నగర్లో జరిగిన నాగరాజు పరువు హత్య ఘటనపై మంచిర్యాల జిల్లా కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద తెలంగాణ మాల మహానాడు నాయకులు తీవ్రంగా ఖండించారు. నిందితులను వెంటనే ఫాస్ట్ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి ఉరి తీయాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వమే పూర్తి బాధ్యత తీసుకోవాలని, హత్యకు గురైన నాగరాజు కుటుంబానికి 50 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని, ఆ కుటుంబంలో ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి పలిగిరి కనకరాజు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ దేవి పోషం, నాయకులు అయిత పరమేశ్వర్, సూర్యమిల్ల ప్రదీప్, నూకల సత్తయ్య, సూర్యమిల్ల రవీందర్, ఆసాది చిట్టిబాబు, సూరమల్ల రామచందర్, జువ్వి కిషన్, దేవి మోహన్, నాగమల్ల ప్రకాష్, మామిడి రమేష్, వెల్పుల తిరుపతి, ఆసాది చిన్నయ్య, మంద ప్రదీప్లు పాల్గొన్నారు. ఐబీ చౌరస్త అంబేద్కర్ టాక్సీ వద్ద మరి తెలంగాణ మాల మహానాడు ఆధ్వర్యంలో మరి మొన్న జరిగినటువంటి హైదరాబాద్ కరీంనగర్లో నాగరాజు అనే మాల కులస్తుడు దళితుడు మరి ప్రేమించి వివాహం చేసుకున్నటువంటి ముస్లిం అమ్మాయిని ప్రేమించి ఇద్దరు ఇష్టపడి పెళ్లి చేసుకొని జీవితం గడుపుతున్న సమయంలో మరి అమ్మాయికి సంబంధించినటువంటి వాళ్ళ బంధువులు అన్నయ్య వాళ్ళ కలిసి ఒక గూడు పుట్టను చేసి మరి ఆ నాగరాజును నడి రోడ్డు మీద నరికి చంపడం జరిగింది. మరి రాష్ట్రంలో దేశంలో మనువాదులు అగ్ర మరణాలు ఏలుతున్న ఈ సందర్భంలో మరి హత్యలు దళితులపై చాలా జరుగుతూ ఉన్నాయి. మరి ఈ పరివర్తనకు ప్రోత్సహిస్తున్నటువంటి నాయకులను కూడా కాబట్టి మేము ఈ వేదిక నుండి హెచ్చరిస్తూ ఉన్నాం. పరువు హత్యలను రూపుమాపాలి, అరికట్టాలి. ఖచ్చితంగా ఇలాంటి హత్యలు జరగకుండా ప్రభుత్వమే కఠిన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి హత్యలకు ఎవరు పాటుపడ్డా వెంటనే గుర్తు చేయాలి. ఇంకొకసారి ఇలాంటి సంఘటన జరగకుండా పునరావృతం కాకుండా మరి ప్రభుత్వాలు ఖచ్చితంగా ఒక చట్టాలను తీసుకురావాలని కూడా తెలియజేస్తూ ఉన్నాం. లేని పక్షంలో మా ఉగ్ర రూపం చూస్తారని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ యొక్క హత్యపై ఖచ్చితంగా మొన్న చూస్తే ప్రణయ హత్య, నిన్న చూస్తే నాగరాజు హత్య, మరి ఇలాంటివి చాలా జరుగుతూ ఉన్నాయి. విలేజ్లలో కూడా జరుగుతూ ఉన్నాయి. కంపల్సరీ తప్పనిసరిగా దీనిపైన జుడిషియల్ సపరేట్ కోర్టు ఏర్పాటు చేసి వారికి ఉరిశిక్ష విధించాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం.